మీరేమో మంచి పనులు చేసి ఉంటారు. నీ ఇచ్చిన కళ్యాణ లక్ష్మి ఇచ్చింది ఎవరు? కళ్యాణ లక్ష్మి ఇచ్చింది ఎవరు? షాహి కుమార్ ఇచ్చింది ఎవరు? ఇవాళ మనకు రైతు బీమా ఇచ్చింది ఎవరు? రైతు బంధు ఇచ్చింది ఎవరు? రేపు సౌభాగ్య లక్ష్మి ఇచ్చేది ఎవరు? కేసీఆర్ బీమా ఇచ్చేది ఎవరు? అన్నపూర్ణ పథకం పెట్టేది ఎవరు? 400 సిలిండర్ ఇచ్చేది ఎవరు? అసైన్డ్ భూముల మీద హక్కులు ఇచ్చేది ఎవరు? కామారెడ్డిలో గెలిచేది ఎవరు? కామారెడ్డిలో గెలిచేది మనమైతే నిన్న మొన్న రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడుతున్నాం. రేవంత్ రెడ్డి వచ్చాడు బెంగళూరు. బెంగళూరుకు వచ్చినాము వచ్చి ఏమంటే టార్గెట్ వీకెండ్ కేసీఆర్ దిక్కుడు, బూతులు దిక్కుడు, నోటికి వచ్చినాడు ఊరుడు. కానీ తప్ప కొత్త ముచ్చట్లు ఏం లేవు. నేను ఒకటే చెప్తున్నా, ఎందుకంటే ఇప్పుడు కొడంగల్లే రేవంత్ రెడ్డి తరగతి కొడుతున్నాడు. 2018లో కొడంగల్ ఒకటే ఆడియో తగ్గే ఇక్కడికి వచ్చింది. దానికి కామారెడ్డి ఒకటే ప్రశ్న అడుగుతున్నా, కొడంగల్ జిల్లా రూపాయి కామారెడ్డి చెందా? కొడంగల్ అమ్ముడు అని చెప్తూ కామారెడ్డి అంగడి అమ్ముడు వస్తుందా? అమ్ముడు వస్తుందా? మనకంత పిచ్చుకోదామా? ఏం మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి? కేసీఆర్ వెంటాడు వెంటాడు ఇక్కడ కచ్చిందట. ఎట్లుందంటే వెనుకటేదో తెగవలసిన కోడి చికెన్ షాప్ కూడా తోడబడిందట. చికెన్ షాప్ కూడా తోడబట్టి రా చూసుకుందాం అన్నదట. రా చూసుకుందాం రా. నేను పక్కా చెప్తున్న కామారెడ్డిలో రేవంత్ రెడ్డికి దక్కేది 3వ స్థానమే 100% ఇస్తున్నా. నిన్న మొన్న బిక్కులూరులో ఆడ ఈడ ఒక ఇద్దరు ముగ్గురు నాయకులకు పైసలు ఇచ్చి కొట్టుకున్నాడు. అంతేనా? 20 లక్షలు 30 లక్షలు కోట్ల అలవాటు రేవంత్ రెడ్డికి. ఇదివరకు 50 లక్షల రూపాయలతో దొరికిపోయిన వీడే కదా. 50 లక్షల రూపాయలతో దొరికిపోయిన దొంగ ఇరవై ఇద్దరు సర్పంచులను కొని ఒక ఎడ్మిటేషన్ కొని ఏదో బిక్కు అంటుంటే ఇక్కడే రేవంత్ రెడ్డి బిడ్డ ఎలా పెట్టుకో, ఇది కామారెడ్డి విక్రమానికి పురుడు పోసిన ఘట. మొత్తం తెలంగాణలోనే మొట్టమొదటిసారి ఏకగ్రీవాలు చేసి జిల్లాని జెండాకు చేయి కొట్టిన ఘట కామారెడ్డి. ఇక్కడ నీ పిచ్చాలు సాగాయి. ఇద్దరు ముగ్గురు నాయకులను కొట్టుకుంటే, అంగడి సర్పంచులు కొట్టుకుంటే ఇక్కడ ఓటర్లు లొంగిపోతారు అనుకుంటున్నామేమో. ఇద్దరు ముగ్గురు సర్పంచులను కొని మిగతా వాళ్ళు ఆగమేస్తాం అనుకుంటున్నామేమో. ఇద్దరు కౌన్సిలర్లను కొట్టుకొని మొత్తం ఆగమేసేది పీకుతాం అనుకుంటున్నామేమో. పక్కా చెప్తున్నా, డిసెంబర్3 నాడు దెబ్బలు తెలిసిన నాడు కామారెడ్డి పౌరుషం ఎంతో, కామారెడ్డి సత్తా ఎంతో, ఉద్యమ దెబ్బ ఎందుకో చూసుకుంటారేమో. ఇంకొక మాట ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళు చెల్లెలు అందరూ నడుతున్నా, మా రైతు బిడ్డలు అందరూ నడుతున్నా. రేవంత్ రెడ్డి గుల్లా చెప్తున్నాడు తెలంగాణలో ఉన్నదంతా బీదా పిచ్చి రైతులు ఎవ్వరు కూడా 2 ఎకరాల కంటే 3 ఎకరాల కంటే ఎక్కువ లేదు. వీళ్ళ ముఖాలకు 24 గంటల కరెంట్ ఎందుకు? 3 గంటలు ఇస్తే చాలు, ఏమవసరం ఉంది అంటుంది రేవంత్ రెడ్డి. ఎట్లు ఇస్తావయ్యారు అడిగిన జర్నలిస్ట్. ఏముంది 10 HP మోటర్ పెడితే, 10 HP మోటర్ పెడితే గుంజుడు గుంజితే 3 ఎకరాలు వాడుతుంది 3 గంటల్లో అంటుడు. ఇక్కడ మొత్తం 10 HP మోటర్ వాళ్ళని చేయాలంటు రైతులు. 10 HP మోటర్ ఉంటే అది వస్తుందా దేశం అని వాడట రైతు వీడనట వాటికి ఉంటాయన్న కామారెడ్డి. మనకు మొత్తం ఎత్తి ఖరాబ్ అయితే మెదడు మోకాళ్ళ జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఉంటాయారు. ఇంకో వేయడం లేదు. ఇక ఆయన కట్టున్నాడు, ఇంకొక ఆయన పెద్దమని చెప్తాం కుమారెడ్డి. ఆయన అంటుండు రైతు మందు దుబారా ఖర్చు కేసీఆర్ పైసలు రాగా పెట్టుకున్నాడు. రైతు మందు బంద్ చేద్దామా? కాంగ్రెస్ బంద్ చేస్తారా? బంద్ చేద్దామా? అందుకే నేను అంటున్నా రైతు మందు దుబారా కాదు. 10,000 రూపాయలు ఇవ్వాలి రైతు మందు. మీరు కేసీఆర్ గారి కోటే గెలిపిస్తే 16,000 రూపాయలు చేయబోతున్నాం రైతు మందులు. రైతులందరూ ఆలోచించుకోవాలా? రైతు మందు పెట్టిందే కేసీఆర్. భారతదేశంలో స్వతంత్రం వచ్చినాక ఇవాళ కాంగ్రెస్ ఉంటే ఎన్నడన్నా 1 రూపాయి ఇచ్చి రైతులకు యాద చేసుకోండి. ఎంత బౌడు తలుపు ఎత్తుకపోడు, దర్వాజలు గుచ్చుకపోడు, అంచుమ బ్యాంక్ రోడ్ వచ్చి తప్ప కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎన్నడన్నా పూట పైసిడ మోటార్లు ఎత్తుకపోవడే బ్యాంకులకు, అదేవిధంగా దర్వాజలు ఎత్తుకపోవడే తప్ప ఎన్నడూ పూట పైసి. ఇంకొక ఆయన బట్టి విక్రమార్గానికి కాంగ్రెస్ లీడర్, ఆయన కూడా అంటాడు. ఏమంటాడు? ధరణి వద్దు, ధరణి బంద్ పెట్టాలి, మళ్ళా పట్వారీ వ్యవస్థ తేవాలి ఊళ్ళల్లో అంటాడు. పట్వారీలు కావాలా? మళ్ళా పట్వారీ వ్యవస్థ కావాలనా? కాంగ్రెస్ గుళ్ళ చెప్తున్నాడు పట్వారీ వ్యవస్థ చేస్తాం, మళ్ళా రైతుకు మళ్ళా 10 ఆటంకాలు పెడతాం, పట్వారీని పెడతాం, మెమ్మారం పెడతాం, మళ్ళా ఆర్డీఓ పెడతాం, మళ్ళా జాయింట్ కలెక్టర్, కలెక్టర్, సిసిఎల్, రెవెన్యూ సెక్రటరీ, రెవెన్యూ మినిస్టర్, మళ్ళా 8 పాటలు అడ్డం పెడతాం, సాగు కొడతాం అంటున్నాడు.
మళ్ళీ కొట్టించుకుందామా? ఏమైనా నిలబడతా? మార్పు కావాలి, మార్పు కావాలంటే నేను ఒకటే అడుగుతున్నా, ఏం మార్పు కావాలి? ఆరు నెలలకు ముఖ్యమంత్రి మార్పు కావాలన్నా? మళ్ళీ 24 గంటల కరెంట్ పోయి 3 గంటల కరెంట్ వచ్చి మార్పు కావాలన్నా? మళ్ళీ బొంబాయి దుబాయ్ బతుకపోయే మార్పు కావాలన్నా? నిండిన చెరువు ఎండిపోయే మార్పు కావాలన్నా? మళ్ళీ ఊరు వల్లకాడే మార్పు కావాలన్నా? మార్పు కావాలి కాబట్టి తెలంగాణ తెచ్చుకున్నాం, ఆంధ్రప్రదేశ్ సకలం చేయలేదు కాబట్టి తెలంగాణ తెచ్చుకున్నాం, ఇలా రైతులు రాజు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఆలోచించండి, కాంగ్రెస్ వాళ్ళు ఆగమేశ్వరం ఉద్యమం కాదు, పోయినసారి కూడా 5 నెలల కింద కింద అందరూ 5 నెలల అంటే కేసీఆర్ ఓట్లు ఆడదూడికి చేశారు. ఇలా కూడా సాయవర్ల కాడ ఉసురుడు, ఆడ ఉసురుడు, ఈడ ఉసురుడు, సేవలు కోరుకుని తప్ప గ్రౌండ్ లో పోతే, ప్రజల్లో పోతే ఎక్కడ ఏం లేదు. రాష్ట్రంలో అంత బోగస్ ముచ్చట్లే, వీడికెళ్తాడా వాడు పోతాడా అని చెప్పి శివుడు కోరుకుడు, ఆ వాట్సాప్ లల్ల యూట్యూబ్ లల్ల వాడు నిండు వీడి నిండు తప్ప ఏం లేదు. మందు కూడా లేదు. కాంగ్రెస్ వాళ్ళకి అలవాటు కూడా కొత్తదేం కాదు, పాతదే. ఒకడేమో ఎలక్షన్ అనగానే ఒకటి మొత్తం ఇంటికి సున్న పట్టించుకుంటాడు, కాంగ్రెస్ గెలిచిపోయినా గెలిచిపోయినా. ఇంకోడేమో కొత్త రాష్ట్రపతి పుట్టించుకుంటాడు, ఇంకోడేమో కొత్త జరిగేసి దోతులు పుట్టించుకుంటాడు, ఇంకొక ఆయనేమో గడ్డ ఫిల్మింగ్ చేసుకుంటాడు, ఇంకొక ఆయనేమో ముహూర్తం పెట్టిండు డిసెంబర్ 9 పక్కన ఆడుడు, వీళ్ళ దొరకలేదు లగ్నం మాత్రం పక్కనట ముహూర్తం పక్క. ఆయన ఆళ్ళు లేదు, షూ లేదు, ఆళ్ళు పేరు సమలింగం అని ఇటు పిల్లలే ఉండలేదు. ఇప్పటికీ అసలు ఓటే వెళ్ళలేదు, అమ్మల తెలిసింది లేదు, సచ్చింది లేదు. ఒకటి ముఖ్యమంత్రి, ఇంకోటి మంత్రి, ఏమో ఇవాడు కలలు అంటున్నారు. అందుకే నేను కోరేది, కాంగ్రెస్ వాళ్ళు మొత్తం వాళ్ళు కాదు, ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటున్నారు. ఇదే దొంగలకు 11 ఛాన్సులు ఇచ్చినాం మనం, 11 ఛాన్సులు 55 ఏళ్ళు వాడే కదా. ఆనాడు కరెంట్ ఇయ్యేది ఎవరు? మనకు కరెంట్ ఇయ్యేది ఎవడు? తెలంగాణ ఈయన సాగుబట్టింది ఎవడు? తాగునీరు ఇయ్యేది ఎవడు? కళ్యాణ లక్ష్మి ఇయ్యేది ఎవడు? రైతులను చంపింది ఎవడు? అర్ధరాత్రి కరెంట్ ఇచ్చింది ఎవడు? 9 గంటలని చెప్పి 3 గంటల కరెంట్ ఇచ్చింది ఎవడు? మరి నా ఉత్సాహాలు కొనలేదా? మళ్ళా ఒక్కటే అడుగుతున్నా, మళ్ళా ఆ దరిద్రం కావాలన్నా ఆలోచించుకోండి, మళ్ళా 200 పెన్షన్లు కావాలన్నా, మళ్ళా తాగునీరు లేకుండా మా ఆడ మీద రోడ్ల మీద కుండల బిందెలు పట్టణం నుంచి వెళ్ళే చెరువులు కావాలన్నా? అందుకే మిమ్మల్ని కోరేది, 55 ఏళ్ళు సతాయించిన దరిద్ర కోట్లు పార్టీ కాంగ్రెస్, ఇలా ఇందిరమ్మ రాజ్యం అని మాట్లాడుతూ ఏమున్నాయి? ఇందిరమ్మ రాజ్యం మొన్న ఆకలి రాజ్యం, గంజి కేంద్రాల రాజ్యం, ఎన్కౌంటర్ల రాజ్యం, నక్సలైట్ల పేరుతోని మన తమ్ములను చంపిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం. ఆ రాజ్యం మళ్ళా కావన్నా? ఈ దొంగలకు మళ్ళా ఓట్లు వేస్తే ఇందిరమ్మ రాజ్యం ఇస్తామని చెప్తారు. ఏమున్నాయి ఇందిరమ్మ రాజ్యంలో? గంజి కేంద్రాలు తప్ప మన్ను కూడా లేకుండా. అందుకే ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే ఇందిరమ్మ రాజ్యాన్ని తీసి బంగాళాఖాతంలో వాడేసి 83లో ఎన్టీ రామారావు గారు గెలిపించింది తెలంగాణ ప్రజలు. అందుకే నేను అంటున్నా, ఆ దిక్కుమాలిన దరిద్ర కొట్టు కాంగ్రెస్ ను పొరపాటును కూడా చూడకండి, పొరపాటును కూడా ఆలోచించకండి. కొత్త మంత్రాలు పెట్టుకుందాం, కొత్త పెన్షన్లు ఇచ్చుకుందాం, కొత్త రేషన్ కార్డు ఇచ్చుకుందాం. నేను మళ్ళీ ఒక్క మాట చెప్తున్నా బెంగళూరులో మీ అందరికీ, ఒక్క ఇంచు భూమి కూడా, ఒక్క ఇంచు ఎకరం కాదు, గుండ కాదు, అదమీగడు కాదు, ఒక్క ఇంచు భూమి కూడా మీరు ఎవరు కూర్చుకోవడం బాధ్యత నాది, నేను బాధ్యత తీసుకుంటా. ఒక్క ఇంచు కూడా పట్టాలని ముట్టం నా మాట కామారెడ్డిలో. అక్కడ కూడా ప్రచారం చేస్తున్నాడు కామారెడ్డిలో, మాస్టర్ ప్లాన్ రద్దయిందని చెప్పినాక కూడా ఒక 7 ఊళ్ళలో పోయి రెచ్చగొట్టి మాట్లాడుతున్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా కామారెడ్డి రైతులందరికీ, కేసీఆర్ వస్తువులు మీ దగ్గర కంటే కలిసి వచ్చే కాలానికి నడిసి వచ్చే కొడుకు వస్తున్నట్టు మీకు. కేసీఆర్ నడుచుకుంటూ వస్తే, కేసీఆర్ కామారెడ్డికి వస్తే మన వీడు భూములు సత్యశ్యామల మైత్రి, మంచి మంచి గోదావరి నీళ్లు సంవత్సరం లోపల వస్తాయి. ఇంకెవ్వడు గెలిచినా సలాక వస్తుంది, స్టీల్ వస్తుంది, తప్ప నీళ్లు రావు, మన బతుకులు మారాయి. వీడు భూములు సత్యశ్యామలం కావాలంటే కేసీఆర్ ఉండాలి, కేసీఆర్ గెలవాలి. గెలిచినప్పుడు కూడా కామారెడ్డి అట్లా గెలవద్దు, వాళ్ళు కొంటే కొనుక్కోండి, ఇద్దరు ముగ్గురు లీడర్లు అనేది పడకూడదు, ఇంకో ఇద్దరు ముగ్గురు కొనుక్కోండి కూడా కొనుక్కోలేం కాదు. మాకు మీరున్నారు, మాకు భయం లేదు.